శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. కళలకు కాణాచిగా పేరొందిన తంజావూరుకు సమీపంలోని తిరువయ్యారు అనగా త్యాగరాజస్వామి నివసించిన ఊరిలోనే 1845లో జన్మించాడు శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. ఇతని పూర్వీకులందరూ సంగీత కుటుంబం నుండి వచ్చినవారే. సుబ్రహ్మణ్య అయ్యర్ తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్, తాతగారు భరతం పంచనాథ శాస్త్రి గారు. అప్పటి తంజావూరు రాజు షర్ఫోజీ మహారాజు కొలువులో ఆస్థాన విద్వాంసుల్లో ఈయన ఒకరు. సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రాథమికంగా సంగీతాభ్యాసం తన మేనమామ మేలట్టూర్ గణపతి శాస్త్రి వద్ద ప్రారంభించారు. తరువాత త్యాగరాజు ప్రధాన శిష్యులలో ఒకడైనటువంటి మానంబుచావడి వెంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు. పల్లవిశేషయ్యర్ కూడా సుబ్రహ్మణ్య అయ్యర్కి సహాధ్యాయిగా ఉండేవారు. మొదట్లో సుబ్రహ్మణ్య అయ్యర్ గొంతు చాలా బొంగురుగా ఉండేది. అందువలన రోజూ తెల్లవారుజామున గొంతు లోతు నీళ్లల్లో నుంచొని చాలా సాధన చేసి గొంతును సుశ్రావ్యంగా మలచుకున్నారు. తన అభిమాని అయిన సేలం మీనాక్షి ఇద్దరు కూతుళ్లకు సంగీతం నేర్పించడానికి చెన్నై పట్టణం వెళ్లిన సుబ్రహ్మణ్య అయ్యర్ దాదాపు 10 ఏళ్ళు అక్కడే ఉన్నారు. ఈలోపు తంజావూరుకు మరొక సంగీత విద్వాంసుడు సుబ్రహ్మణ్య అయ్యర్ రావడంతో ఈయన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్గా ప్రసిద్ధులైనారు. ఒకసారి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ బేగడ రాగాన్ని 3 రోజుల పాటు అవిరామంగా విస్తృతంగా గానం చేశారు. బేగడను మీగడవలే మధురంగా గానం చేశారని మైసూర్ మహారాజు ప్రశంసిస్తూ బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని బిరుదు ప్రదానం కూడా చేశారు. త్యాగరాజ శిష్య పరంపరలోని వాడే శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. అందువలనేమో అతని రచనలు విన్న చాలామంది అవి త్యాగరాజ విరచితం అనుకుని చివరిలో వెంకటేశాన ముద్ర విని ఆశ్చర్యానికి లోనై ముందు ఆ రచన మానంబుచావడి వెంకట సుబ్బయ్య గారిదేమో అనుకుంటారు. వారు అలా అనుకోవడానికి కారణమేమిటంటే గురుముద్రనే తన రచనలో కూడా వ్రాసుకున్నారు శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. వెంకటేశ ఆది వెంకటేశ వరద వెంకటేశ శ్రీ వరద వెంకటేశ మున్నగు ముద్రలతో తెలుగులో సంస్కృతంలో తమిళంలో ఎన్నో రచనలు చేశారు. ఈయన చిన్న త్యాగరాజుగా కూడా ప్రసిద్ధులు. శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ట్రావెన్కోర్, మైసూర్, విజయనగరం మరియు రామనాథపురం ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. ఈయనకు పిల్లలు లేరు. పరమేశ్వరయ్య, కెంపెగౌడ అనే శిష్యులు చిన్నతనం నుండి ఈయన వద్దే ఉంటూ సంగీతాన్ని అభ్యసించారు. వీరి శిష్యులలో ముఖ్యులు శ్రీ మైసూర్ వాసుదేవాచార్య, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, కాకినాడ కృష్ణస్వామి అయ్యర్, టైగర్ వరదాచారి, ఎంఎస్ రామస్వామి అయ్యర్ మొదలైనవారు. తెలియని రాగాలు పాడి అందరినీ అతి సులభంగా మెప్పించగలం, కానీ అందరికీ పరిచయమున్న వాడుకలో ఉన్న రాగాలు పాడి అందులో ఉన్న కొత్త అందాలు సొబగులు చూపించి మెప్పించడంలోనే ప్రజ్ఞ గొప్పతనం ఉంది అనేవారు మా గురువుగారు శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అని తన పుస్తకంలో వ్రాసుకున్నారు శ్రీ మైసూర్ వాసుదేవాచారి. 100కు పైగా రచనలు చేశారు శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. ఇందులో కృతులు, వర్ణాలు, జావళీలు, తిల్లానాలు రచించారు. వర్ణాలను రాసిన వారిలో సుబ్రహ్మణ్య అయ్యర్ తర్వాతే ఎవరైనానని సంగీతజ్ఞులు భావిస్తారు.